ఐటీఐ మిత్రుల్ని వెయిట్ చేయించినందుకు. అనుకోకుండా నేను శంకర్ ఇద్దరమే చాలా దూరంగా 1 అవర్ జర్నీ చేసిన దూరంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలు ఉంటే దానికి అటెండ్ అయి రావటం జరిగింది. ఎప్పుడు మేము ఎప్పుడు వెయిటింగ్లో పెట్టాం, సారీ. ఆలూరు క్రియేషన్స్ అనే ఇక్కడ బ్యానర్ మీద చూడంగానే మాకు పర్టికులర్గా నాకు బాగా మిత్రుడైనటువంటి మా డైరెక్టర్ ఆలూరు రవి నాకు ఫస్ట్ గుర్తొచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ సీను మా కంపెనీలో పనిచేశాడు 20 ఇయర్స్ బ్యాక్. వెరీ సిన్సియర్ కమిట్మెంట్ ఉండేటటువంటి మనిషి తను. అతనికి చాలా లేట్ అయింది. నేను అదే అడిగాను ఇప్పుడు సీనుని, ఏం సీను నీ ఇంట్లో కష్టాలన్నీ సినిమాలో పెట్టినట్టున్నాం మొత్తం, మీ ఆవిడ రాత్రి ఇంటికి పోయిన తర్వాత మనం నేను తీర్చేస్తుందని ఇప్పుడే చెప్పి అతనికి. బట్ వెరీ గుడ్ క్యాప్షన్, సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్. అంటే డెఫినెట్గా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళు పెట్టే సుఖం కంటే వాళ్ళు పెట్టే చిన్న టార్చర్ చాలా పెద్ద టార్చర్గా కనిపిస్తుంటుంది మనకి. ఒక చీర కొనిపెట్టమన్నారు అనుకో, మంచి చిరాకులో ఉండేటప్పుడు 100 చీరలు కొనిపెట్టమని అడిగినట్టు అని వినిపిస్తుంది మనకి. ఈజ్ హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే మనకి వాళ్ళు చులకన, మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు కాబట్టి. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఈజ్ డిఫరెంట్, ఇప్పుడుండే జనరేషన్ వేరుగా ఉందనుకోండి. ఆ కాన్సెప్ట్లోనే శ్రీనివాస్ చేశాడని అనుకుంటున్నాను. శ్రీను, నేను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, ఎందుకంటే ప్రతి చిన్న సినిమాకి నేను అవైలబిలిటీలో ఉంటే తప్పకుండా వెళ్తా, అది మా గురువుగారు నేర్పిన ఇది. ఎందుకంటే పెద్దోడు ఫంక్షన్ మనం వెళ్ళపోయినా పర్వాలేదు, వాడు ఎవరి కొరకో వెయిట్ చేస్తుంటాడు. ఒక చిన్న నిర్మాత, చిన్న టెక్నీషియన్ సినిమా అయితే అతనికి మనం కావాలి. ఆ సిస్టమే నేను ఫాలో అవుతాను. కానీ చాలా సినిమాలకి ఈ మధ్యకాలంలో నేను అటెండ్ అయినా ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీనివాసరావు గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా కాబట్టి మిమ్మల్ని కూడా చెప్తున్నా, డీఓపీ అయితే ఆల్ టెక్నీషియన్స్, విజువలైజేషన్, సినిమాని ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో చిన్న కెమెరాలతో అలా తీసేసినట్టు లేదు, సినిమా చాలా బాగుంది. పర్టికులర్గా మిదు డైరెక్టర్ విజయ్, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసావు. ఏదో చిన్న సినిమాకి చేసాం అనే ఫీలింగ్ లేకుండా ఈ సాంగ్స్లో క్వాలిటీ ఉంది. డెఫినెట్గా నీకు మంచి అవకాశం, భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. వీటన్నిటికంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తను వెరీ సిన్సియర్గా కథను నమ్ముకొని మా శ్రీనుకి డైరెక్షన్ ఇవ్వటం. శ్రీను తనకి జీతం ఇవ్వకపోయినా పని ముఖ్యం, పని మనిషి ఆనడు జనాలకి, కానీ పనిలో రాక్షసుడు అతను. శ్రీను డెఫినెట్గా నీకు మంచి బ్రేక్ వస్తుంది. హీరో బాగా డ్యాన్స్ గ్రేస్లో చేసావు, బాగా చేసావు. మై హీరోయిన్ నేహ, ఆల్ ది బెస్ట్ అమ్మా, వెరీ గ్లామర్ క్యారెక్టర్. ఇక టోటల్గా ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు, శ్రీనుకి ఈ సినిమా హిట్ కావాలి, ఆలూరు క్రియేషన్స్కి ఇది హిట్ చేయాలని చెప్పి చేసినట్టే ఉంది, తప్పితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించలా. మా రమణ ఆర్ట్ డైరెక్టర్, చాలామంది పిండి కొద్ది రొట్టె అంటారు, కానీ ఇతను అలా కాదు. పిండి తక్కువైనా రొట్టె బాగా కనిపించే విధంగా బాగా గట్టిగా ప్రయత్నిస్తాడు. వెరీ గుడ్ టెక్నీషియను. ముందు సంస్థ బాగుండాలని ఫీల్ అయ్యేటటువంటి మనిషి,
అందరూ మంచి మనసులతో కష్టపడి బాగా పనిచేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి హీరో హీరోయిన్లకు కానీ అందరూ టెక్నీషియన్లకు మంచి పేరు రావాలి. వీటన్నిటికంటే మించి ప్రొడ్యూసర్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి. ఈ సంస్థ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఇందాక మా సీన్ అన్నట్టు చెన్నై పోయి సెన్సర్ ఛాంబర్ చూసి వచ్చేయడేమో ఎందుకో, నేను 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా అంటే ఇట్ ఈస్ ద హిస్టరీ. ఆలూరి సాంబశివరావు గారు నిర్మించిన ఐపీసీ సెక్షన్ భార్య బంధు ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి అన్నయ్య కళ్యాణ్ గారికి, అలాగే మిత్రుడు దర్శక నటుడు దేవిప్రసాద్ గారికి అట్లాగే దర్శక నటుడు అట్లాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా ఈ సినిమాని ఈ టీమ్ని ఆశీర్వదించాల్సి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నిజంగా కూడా ప్రత్యేకమైన రోజు, సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు. కృష్ణగారి పుట్టినరోజు రోజు ఈ ఆడియో ఫంక్షన్ విడుదలవ్వటం, నేను కూడా కళ్యాణ్ గారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం కొంత ఆలస్యం జరిగింది. బట్ ఆలస్యమైనా కూడా ఆలస్యం అమృతంలాగా ఒక అద్భుతమైన ఫంక్షన్ మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది. నేను సాంగ్స్ అవి బాగున్నాయి అన్నారు విజయ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, అట్లాగే హీరో హీరోయిన్ కూడా బాగా చేశారన్నారు. నేను చూడలేదు కానీ బట్ నేను చూస్తాను, ఎందుకంటే రెట్టడి సీను నేను దాదాపు 25 ఇయర్స్గా ఫ్రెండ్స్, మీ ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్నాము. అయితే విచిత్రం ఏంటంటే బంధు అంటే భార్య బంధు అంటే ఏంటి, బంధు అంటే రిలేషన్, భార్యకి రిలేషన్, భార్యకి అంతేనా బంధువుక, ఇక్కడ చాలామందికి సీను నేచర్ తెలియదు, తెలుసుండే అవకాశం లేదు. ఎందుకంటే నేను పక్కన పడుకునేవాడిని కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరి నిద్ర వాడే పోవాలిగా, న్యాయంగా అయితే ఎవరి నిద్ర వాళ్ళే పోతారు, ఒకరన్నా ఇంకోరు తినొచ్చేమో కానీ, బట్ నిద్ర మాత్రం ఎవరిది వాళ్ళే పోవాలి. కానీ ఎవరి నిరసన కూడా వాళ్ళే ప్రకటించాలనే విషయాన్ని సీను చూసినా తెలుసుకున్నా నేను. సీను నిద్ర తన నిద్ర తనే పోయేవాడు, తన నిరసన కూడా తనే దాచుకునేవాడు. అంటే తనలో ఎక్కువ తను ఉంటాడు. ఎట్లాగంటే ఓ సినిమా పేమెంట్ ఇవ్వరు, శాలరీ రాదు, వారం అవుద్ది, రూమ్ రెంట్ ఇవ్వడు, ఏంటి సీను పరిస్థితి అంటే తనలో తను మాట్లాడుకుంటాడు, ఏంటన్నయ్య అప్పుడు చేశారు డబ్బులు ఎట్లాగన్నయ్య, మరి మానేవా ఎందుకు వెళ్తావు అంటే లేదన్నయ్య మనం లేకపోతే ఆ సినిమా అయిపోతుంది, సినిమా అయిపోద్ది అంటాడు, మాలయ్యాడు వాడితో డబ్బులు. అంటే తన నిరసనని కూడా తనలో దాచుకొని పక్కవాడికి కూడా తెలియకుండా ముందుకు నడిచి ఈ స్థాయికి వచ్చిన సీను ఐపీసీ సెక్షన్ భార్య బంధు అట. అసలు అంటే అసలు తన బాధని ఇంకొకరితో పంచుకోవటం ఇష్టం లేని సీను వాటి ప్రపంచంలో బాధలన్నీ కూడా ప్రపంచాన్ని చాటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గ్యారంటీగా ఇంట్లో కన్విన్స్ చేసుకునే ఉంటాడు, లేకపోతే తనలో తను ఉంటాడు కదా పోలే అని ఇంట్లో వదిలేసని ఉంటారు. ఏదో రెండోట్లు ఏదో ఒకటి జరిగి ఉండాలి. అట్లే సీనుకి చాలామంది క్లాస్మేట్స్ ఉన్నారు, దాంట్లో సుబ్బన్న ఒకడు ఉన్నాడా, సుబ్బన్న ఇక్కడ వెళ్ళిపోయిందా, ఉన్నాడా సుబ్బన్న, నా లోపలితో నువ్వు వీటికి వెళ్ళిపోయావా, వెళ్ళిపోయింది అనుకుంటా సుబ్బన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు వేదిక అనుకుంటున్నాను, మాకు చాలా కావాల్సింది. సుబ్బన్న నాకు ఫోన్ చేసి నేను సీను క్లాస్మేట్స్ ఉన్నారు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిఎస్ఓ ఉంటాడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సార్ మాట్లాడుతూ, సార్ సీను మీరు ఫ్రెండ్స్ అట కదా, అవునన్నాను, నీకేం సంబంధం అంటే నేను అతని క్లాస్మేట్ సార్, నీ హైట్కి అతని పర్సనాలిటీకి అంత సంబంధం ఉంది అలాగే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సీనుకి ఏదో ఒక రకమైన సంబంధాలు ఉన్నాయి. సో సీను వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అంటే ఒకరికి హాని చేయకూడదు అనుకొని తనలో తాను బతికి తనను తాను రిస్ట్రిక్ట్ చేసుకొని తన జ్ఞానాన్ని కానీ తన సంపదని కానీ లేకపోతే తన కష్టాలని కానీ ఎవరికి చెప్పకుండా
తన తన మంచితనాన్ని మాత్రమే చాటి చెప్పుకున్న సీను ఈరోజు ఒక మంచి సినిమాకు నాంది పలకటం. ఈ మంచి సినిమా ఖచ్చితంగా కూడా ఇటు భార్యల్ని అటు భర్తల్ని ఇద్దరిని కూడా ఆకట్టుకొని నిజంగా కూడా ఈ టైటిల్ ఎందుకు పెట్టాలని ఆసక్తి ముందు లేడీస్లో ఉంటుంది. ఎందుకంటే ఎవడన్నా కొంచెం ఎగతాళిగా చూసినా ఎగతాళిగా మాట్లాడినా లేకపోతే కింద నుంచి పైకి చూసినా కూడా ఆడవాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఇతను ఐపీఎస్ సెక్షన్ పెట్టాడు, గ్యారంటీగా వాళ్ళ కోపం వస్తుంది. ఆ కోపంతో సినిమా చూస్తారు అసలు ఏం చేశాడు అనేది. సో ఒక ఇంట్రెస్ట్ ఒక క్యూరియాసిటీ అయితే బిల్డప్ అయింది. అంటే మగవాళ్ళు కూడా సరే వాళ్ళు బాధ పడే బాధలను ఇళ్ళల్లో కాదు ఒక సినిమా థియేటర్లో కూడా పంచుకొని చూద్దాం ఈయన ఏం చెప్పాడని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు భార్యాభర్తలు కలిసి చూసి కలిసి ఆనందంగా ఈ థియేటర్లో నుంచి వెళ్ళి ఇది మంచి సినిమా అని అభినందించే విధంగా ఈ సినిమా తీసుంటాడని తీయాలని మీ అందరి ఆశీస్సులు అలాగే సాంసరావు గారి ప్రోత్సాహం ఇవన్నీ కూడా సీన్కి మంచి సపోర్ట్ అయ్యి హెల్ప్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇంతకు ముందే నేను రెండు మూడు పాటలు చూశాను విన్నాను. మౌనశ్రీ మల్లిక్ గారు చాలా అద్భుతంగా పాటలు రాశారు. తర్వాత అన్ని పాటలు ఆయనే రాశారు నాకు తెలిసి, అంతే కదండి. విజయ్ కురాకర్ల గారు ఎంత బాగా చేశారో చూశారు. ముందుగా వారిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమాకి నాకు సంబంధం ఏంటంటే ఒక రెండు మూడు రకాలుగా ఉందండి. ముందుగా రట్టడి శ్రీనివాస్ గారు, ఇందాక మన శంకర్ గారు చెప్పినట్టుగా పర్ఫెక్ట్, ఆయన చెప్పిన క్యారెక్టర్ అంతా ఆయనది పర్ఫెక్ట్గా ఆవిష్కరించేశారు మొత్తం. ఆయన ఎంత సాఫ్ట్ అంటే, సాఫ్ట్ అంటే కుదరదండి, సాఫ్ట్ ఉన్నారా అనాలి, సాఫ్ట్ అంత సాఫ్ట్. కానీ ఆయన నాకు రెండు మూడు కథలు చెప్పారు గతంలో, ఆయన ఎంత సాఫ్టో అంత బరువైనటువంటి ఒక కథాంశాన్ని ఆయన తీసుకుంటారు. నేను అనుకోవటం ఈ కథ నాకు తెలియదు కానీ ఇందులో కూడా చాలా బరువైన విషయం పెట్టుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత పాటలు చూసినప్పుడు నేను నిజంగా ముందు షాక్ అయ్యానండి. ఎందుకంటే నాకు హీరో శరత్ చంద్ర గారు తెలుసు, ఆయన కూడా ఈయనలాగే సాఫ్టే. ఆయన సాఫ్ట్, ఈయన సాఫ్ట్ ఉన్నారా కానీ సాంగ్స్ చూడండి ఇరగదీసేశారు. తర్వాత అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారని నేను అనుకోలేదు. అసలు చాలా మొదటి సినిమాకి అంత బాగా యాక్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. తర్వాత హీరోయిన్ నేహా గారు చాలా అందంగా ఉన్నారు సినిమాలో, బాగా నటించి ఉంటారు అనుకుంటున్నాను. ముందుగా ఎప్పటి నుంచో నాకు రట్టడి శ్రీనివాస గారు నాకు కూడా ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన మిత్రుడు. ఆయన చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమా గురించి కథల గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన సీనియారిటీ అంతా కూడా ఈ సినిమాలో ఆడియన్స్ కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత సాంబశివరావు గారు, ఆలూరు సాంబశివరావు గారు, ఆయన ఇదొక్క సినిమానే కాదండి, చాలా చాలా సినిమాలు తీయాలి అని ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీని తర్వాత ఆలూరు సాంబశివరావు గారు తీసినటువంటి అది కూడా సినిమా అయిపోయింది, ఆ సినిమాలో నేను నటించడం జరిగింది. ఎప్పుడూ కూడా అంటే సినిమాల్లో మాట్లాడిన రెమ్యునరేషన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అయిపోయిన రోజుల్లో. అసలు అడగకుండానే ఆయన అందరికీ డబ్బులు ఇస్తారండి అల్లు సాంబశివరావు గారు, దీనికోసం అందరు చప్పట్లు కొట్టారు టెక్నీషియన్స్ కానీ అందరూ. పైగా మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి బాగా డబ్బులు వచ్చి ఇంకా చాలా చాలా సినిమాలు ఆలూరి క్రియేషన్స్ మీద మంచి మంచి సినిమాలు ఆయన నిర్మించాలని కోరుకుంటూ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నిజంగానే పిండి కొద్దీ రొట్టె కాదండి, కూడా పెద్ద రొట్టె వేస్తాడు. ఎవరెవరన్నిటికీ ఆయనే ఆర్ట్ డైరెక్టర్, నేను డైరెక్ట్ చేసిన సినిమాలకి. మా గురువుగారు కోడి రామకృష్ణ గారి దగ్గర టెక్నీషియన్స్లో ఇంతకంటే నేను ఎవరిని చూడలేదు సార్. నేను ఇది వాస్తవంగా చెప్తున్నాను. బంధు నిర్మాతగా మీ అందరినీ నేను ఇక్కడ రావాలని కోరుకున్నాను. పత్రికా విలేకరులు, పెద్దలు శ్రీ కళ్యాణ్ గారు, శంకర్ గారు, దేవిప్రసాద్ గారు, మా చిత్రానికి పనిచేసిన కళాకారులు అందరూ ఇక్కడ వచ్చారు. అందరూ కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు. చిత్రం
ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా నేను అనుకున్న విధంగా చిత్రీకరించగలిగారు. అలానే పాటలు రాయటంలో మౌనశ్రీ గారు చాలా మేటి అనిపించుకున్నారు. విజయ్ కురాగర్ గారు మీరు చూశారు కదా, విన్నారు కదా, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. హిట్ అయితే పదం కన్నా ప్రేక్షకుల ఆదరణ చక్కగా ఉంటుంది. అది కుటుంబ సమేతంగా వచ్చి చూడాలనే కోరికతో నేను దాన్ని ఆ రకంగా ప్రేరణ పొంది మన రిటైర్డ్ శ్రీనివాస్ గారి డైరెక్టర్ గారికి ప్రోత్సహించి చెప్పాను. నేను కొన్ని సినిమాలు చూసి ఇలా సినిమా ఫీల్డ్ అభివృద్ధి చెందాలంటే అందరూ బాగా బ్రతకాలంటే ఇలా థియేటర్లకి ఇలా ఫ్యామిలీతో రావాలి, కాబట్టి మన సినిమా ఆ రకంగా ఉండాలి అని చెప్పేసి పదే పదే నేను రిక్వెస్ట్ చేసి అడిగేవాడిని. ఆ రకంగానే చిత్రీకరించారు. ఖచ్చితంగా ఇది ఆదరణ పొందుతుంది. అలానే పెద్దలు నన్ను ఆశీర్వదించారు, ఖచ్చితంగా అవి నిజమై తీరుతాయి. వారికి నా ధన్యవాదాలు. అసలు ఒక సినిమా అనేది ఒక ఊహ, ఒక కళ. అంటే అది ఒక రకమైన ఊహే. ఊహ ఏంటంటే అది నిజ జీవితంలో జరుగుద్దో లేదో తెలియదండి. అది దాన్ని ఒక రకంగా కళ కూడా అనవచ్చు, ఎందుకంటే జరగచ్చు జరగకపోవచ్చు, బట్ జరుగుతుందని నమ్మించడం ఇది ఒక భ్రమ లాంటిది. అలాంటి కళని నిజం చేయటానికి ఎంతమంది కష్టపడతారండి. అంటే రైటర్ కావచ్చు, డైరెక్టర్ కానివ్వండి, లిరిక్ రైటరు, డైలాగ్ రైటర్, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టరు, కో డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, హీరో హీరోయిన్ అందరూ కష్టపడతారు. వీళ్ళతో పాటు మనకు పైన వచ్చి జాయిన్ అయ్యి కనీసం లొకేషన్లో కష్టపడేవాళ్ళు, మన పోస్ట్ ప్రొడక్షన్లో కష్టపడేవాళ్ళు కానీ, తెర వెనక తెర వెనక అందరూ కలిసి కనీసం ఒక మినిమం ఒక 200 మెంబర్స్ ఉండొచ్చండి. ఒక యావరేజ్ వచ్చిన సినిమా అంటే ఇంతమంది కళ సాకారం అయ్యేది దీనిలో ఏంటంటే 24 crafts అంటారు. నిజానికి అందరూ చేసే పనులు చూసుకుంటే ఇది ఒక 100 crafts పైనే ఉంటుందండి. ఇలా ఇంత పని చేసి ఇంత కళ సాకారం అయిందనేది పాపం అందరూ కష్టపడ్డారు. కెమెరామెన్ కష్టపడ్డాడు, మా ఫ్రెండ్ పి శ్యామ్ ఎంతో గొప్ప చేశాడు, మిగతా మన ఆర్డర్కి అందరూ చేసిన ఇంత చేసి ఇంత ఎక్కడ ఈ దీనికి ఒక సార్థకత వస్తుందంటే ఇందరూ కూర్చుంది ఎక్కడంటే ఒక్కటే కలపాలండి. ఒక్క దారం ఉంటుంది చూసారా, చుట్టూ దారం చుట్టూ మన పూలు దండ, ఎన్ని రకాల పూలు వేసినా కూడా ఆ దారం మీద నుంచే చేయొచ్చండి. అలాగే ఇంతమంది టెక్నీషియన్లు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమందితో ఒక సినిమా చేసిన వీళ్ళందరినీ కలిపిన మెయిన్ పర్సన్ ఒక ఆయన. ఆయన లేకపోతే ఇంతమంది కలవలేరండి. ఏది చేయాలన్నా అదే ఆ శాఖ, ఆ పర్సన్ ఎవరంటే ఒక నిర్మాత అండి. నిర్మాత లేనిదే ఏ పని జరగదు. పొద్దున లేస్తే రాత్రి వరకు సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంతవరకు నిర్మాత సహకారం ఉండాలి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, అప్ టు ఫస్ట్ ప్రింట్, అప్ టు సెన్సార్, అప్ టు రిలీజ్, అంటే ఇంత దూరం జర్నీ చేసేవాళ్ళు. అఫ్కోర్స్ డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ అందరు ఉన్నారు, కానీ అందరికన్నా ఎక్కువ కష్టపడి, ఎందుకంటే ఇక మిగతా వాళ్ళదేమో క్రియేటివ్ కష్టం, తర్వాత ఆయనదేమో కొంత సపోర్ట్ ఇస్తూ ఏదైనా సజెషన్ చెప్పడం అనేది ఇది ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్స్ కష్టం అనేది అన్నిటికన్నా చాలా కష్టమైందండి. డబ్బు నోళ్ళు కూడా కష్టపడ్డ అది డబ్బు ఖర్చు పెట్టడానికి ఆలోచించే రోజులు ఆయన ఎంత ఉంది, ఏంటి, ఎలా తెస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదండి. ఆయన బాధలు కూడా ఎవరికి చెప్పుకోరండి. బట్ ఆయన ఒక మంచి సినిమా చేస్తున్న ఒక సంకల్పం అంటారు ఆయన దృష్టిలో మా నిర్మాత ఆలూరి సాంబశివరావు గారు. ఆయన సంకల్పం కోసమే ఆయన ఏమున్నా లేకపోయినా ఒక 2 సినిమాలు పెట్టుకున్నారు, చేస్తున్నారు. ఈ సినిమా కూడా అదే సంకల్పంతో చేశారు. ఆయన సంకల్పానికి తగినట్టుగానే అన్నీ సమకూరి అన్ని చేశారు. నేను నా శక్తిలా నేను చేశాను. ఒక 3 ఇయర్స్ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఎంతో ఒక సోదరులాగా నన్ను ఆదరిస్తున్నారు. అలాగే హీరో శరత్ చంద్ర గారు, మన నేహా దేశపాండే, మా టెక్నీషియన్లు, మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకుల గారు, ఆయన ఎంతో బాగా ఇది చేశారు, ఎంతో వర్క్ చేశారు. తర్వాత మన లిరిక్ రైటర్ మౌనశ్రీ గారు, ఆయనైతే ఇంకా టోటల్ సింగిల్ కార్డ్. ఆయన కథ నచ్చేసి, సార్ నేను మొత్తం సింగిల్ కార్డ్ రాస్తానని కూర్చుంటే, మీకు నచ్చేంతవరకు చేయాలని కూర్చుంటే నాకు తెలిసి నేను వీళ్ళని మామూలుగా టార్చర్ పెట్టుండను. మన విజయ్ గారు కానీ, మన మౌనశ్రీ గారు కానీ, డైలాగ్ రైటర్లు అంకాలపు శ్రీనివాసు, మన అల్లూరి సిత్తనవరాజు గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ కేవీ రమణ, 350 సినిమాలు ఆర్ట్ డైరెక్టర్ చేశాడు తను, అయినా కూడా ఎంతో ఇదిగా సీను నేను వచ్చి పనిచేస్తానని చేశారు. ఇలా టెక్నీషియన్లు అందరూ, నేను ఇంకా దవళ చిన్నారావు గారు కానివ్వండి, మన వాళ్ళు అందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే నాకు
చాలా సన్నిహితుడు. నేను 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నా, నాకు స్క్రిప్ట్ సైడ్ బాగా సహకరించి నాకు చీఫ్ కో డైరెక్టర్గా ఉన్నామా. నేను ఒక బ్రదర్లా ట్రీట్ చేసే బి సుధాకర్ రాజు సుధాకర్ గారికి, తర్వాత నా కోసం అని వచ్చిన వీళ్ళందరూ మన దీనిలో యాక్ట్ చేసిన మహిత గారికి, తర్వాత మన ఈమె రాణి యాంకరు ఈవిడ కూడా, ఈవిడతో నేను ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ చేసాం మా జర్నీ 3 ఇయర్స్ పైన నుంచి. అలాగే మన మిమిక్రీ చేసిన జితేంద్ర గారు కానివ్వండి, ఇలా చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మన అలాగే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు, నిజం చెప్పాలంటే ఇప్పుడు శంకర్ గారు కానీ మన కళ్యాణ్ గారు కానీ వస్తున్నారా లేదా, నిజంగా నేనైతే గట్టిగా అంటే ఫోర్స్ చేయలేను, వాళ్ళకున్న చదువుతో నిజం అంటే నా మీద అభిమానం ఉంది, బట్ ఓ రకంగా నా వాళ్ళ కోసం అనుక్షణం ఎక్కడున్నారు ఏంటని బట్టి నా మిత్రుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు కానీ వీళ్ళందరూ ఎంతో సహకరించారు. ఇంకోటి నేనేంటంటే చాలామంది తెలియదు, నాకు పాత్రికేయ మిత్రులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అక్కడి నుంచే నేను వచ్చానండి. ఎలాగంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మిక్కిలేని జగదీష్ బాబు గారు, మన ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు, ఐ అర్జునరావు గారు, వీళ్ళందరితో కొంతకాలం పనిచేసే అవకాశం నాకు దొరికిందండి. ఇక్కడ ఎంతమందికి దొరికిందో నాకు తెలియదు. అలాగే 1 సురేంద్ర గారు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు నాకు 2 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. మన కళ్యాణ్ గారి బాగా తెలుసు, ఆయనకు చాలా సన్నిహితుడు, ఆయన ద్వారా నాకు చాలా మంచి మేలు జరిగింది. ఆయన నాకు ఒక చాలా గాడ్ ఫాదర్గా చాలా సపోర్ట్గా ఉంటారు. అలాగే ఇంకా నా మిత్రులు చాలామంది ఉన్నారు, నేను ఏమైనా పేర్లు మర్చిపోయినా దయచేసి నన్ను ఇచ్చేయండి. మన వాళ్ళు అందరూ మన దవళ చిన్నారావు గారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్, ఆయన కూడా వీళ్ళెవరు డబ్బు కోసం పనిచేయలేదండి, కేవలం ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి వ్యక్తుల కోసం చేస్తున్నాం, మంచి నిర్మాత కోసం చేస్తున్నాం, కష్టపడే తత్వం ఉన్న టెక్నీషియన్స్ కోసం చేస్తున్నారని చెప్పారండి. వీళ్ళెవరు రుణం నాకు తెలిసి నేను తీర్చుకోలేనేమో, బహుశా ప్రొడ్యూసర్ గారు శరత్ గారు రుణం ఈ సినిమా సక్సెస్ అయితే కొంత తీర్చుకోగలనేమో, భగవంతుడు ఆ అవకాశం కలిగించాడని అనుకుంటున్నా, ఆ నమ్మకంతో ఉన్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రొడ్యూసర్ గారి ఫ్రెండ్స్ మన రవిశంకర్ గారు, ముదిగండ రవిశంకర్ గారు, ఫస్ట్ ప్లేట్ నాగేశ్వరరావు గారు, మన బొమ్మినేని శ్రీధరరావు గారు, వీళ్ళందరూ, అలానే మన పక్క టీం చెప్పడం సాంగ్స్ అన్నీ కూడా వీ గుడ్ ఇట్ వెరీ గుడ్ కంపోజిషన్స్. దానికి తగ్గట్టుగా మోనశ్రీ గారు మంచి సాహిత్యం అందించారు, మంచి లిరిక్స్ రాశారు, చాలా కష్టపడ్డారు. ఐ థ్యాంక్ మోనశ్రీ గారు. అలానే మా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐ విష్ దిస్ ఫిలిం షుడ్ డూ వెరీ గుడ్. మా శరత్ చంద్ర గారు హీరో, ఇస్ వెరీ నైస్ పర్సన్, ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేశారు మా అందరికీ కూడా. టెక్నీషియన్స్ టీం వర్క్ అండి, ఏదో సింగిల్గా ఏదో చేశానని అలా కాకుండా కంప్లీట్ ఓ టీం వర్క్ లాగా. సో ఐ రియలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సాంబశివరావు గారు, మంచి మనిషి, చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. అండ్ అలానే మా కంప్లీట్ టీమ్ ఎవ్రీవన్, ఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మా ఆ డైరెక్టర్ రమణ గారు చాలా ఎంకరేజ్ చేశారు అందరు కూడా. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెర మీద మా హీరోని, ఈరోజు హీరోస్ వచ్చేసి మా మౌనశ్రీ మల్లిక్ గారు అండ్ విజయ్ కురాకుల గారు. మంచి లిరిక్స్ అందించారు, అలాగే విజయ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. అండ్ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న హీరోస్ ఇద్దరు, మా డిఓపి శ్యామ్ గారు అండ్ మా డైరెక్టర్ రెట్టడి శ్రీనివాసరావు గారు. మా అందరినీ ముందుకు నడిపించిన హీరో ఆలూరి సాంబశివరావు గారు. ఇందా శ్రీ కళ్యాణ్ గారు రెట్టడి శ్రీనివాసరావు గారి గురించి ఒక మాట అన్నారు, ఆయన ఇంట్లో పడే బాధల్ని సినిమాగా చిత్రీకరించేసి. లేదండి, నాకు శ్రీనివాసరావు గారు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పరిచయం, ఇంటికి వెళ్తూ ఉన్నాను, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్కి ఒక ఉమెన్ ఉందంటారు, అది ఆయనకుందండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి, ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈయన గెట్ ఆన్ అవుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో, మంచి మనసున్న వ్యక్తిగా. నాకు గోపి అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన డైరెక్టర్గా ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకసారి ఆయన కలిసినప్పుడు, శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో మూవీ చేస్తున్నానంటే, శ్రీనివాసరావు గారు చాలా మంచి వ్యక్తి, నేను డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తూ ప్రొడ్యూసర్ కోసం వెతికే నేపథ్యంలో శ్రీనివాసరావు గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన మంచితనం చూసి నాకు కాకుండా ఆయన కోసం నేను తిరుగుతూ ఉన్నాను ప్రొడ్యూసర్ కోసం అని చెప్పేసి అన్నారండి. నేను అసలు ఆశ్చర్యపోయా, అది నిజం కాదేమో, ఆయన ఏదో చెప్పుకుంటున్నారేమో గొప్పకి అని అనుకున్నాను. శ్రీనివాసరావు గారు కలిసినప్పుడు ఆ మాట అన్నా, సార్ ఇలాగ అన్నారు సార్ అంటే నిజమేనండి, ఆయన ప్రయత్నాలు మానుకొని నా కోసం తిరిగారు ఆయన అని చెప్పేసి శ్రీనివాసరావు గారు అన్నారు. అసలు ఎంత మంచి వ్యక్తి ఎక్కడ దొరుకుతారు, కొంతమంది యూనిట్లో దేవుడండి ఆయన అని చెప్పేసి అన్నారు. ఇటువంటి వ్యక్తిని మేము అసలు చూడలేదు, ఆయన దేవుడు అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అటువంటి వ్యక్తి మొత్తం టీమ్ని, అలాంటి పర్సన్స్ని ఎంచుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా శ్రీనివాసరావు గారు నాకు చెప్పినప్పుడు, సార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్
లిరిక్ చేసిన ఆ ఫ్రెండ్స్ మౌనశ్రీ గారు అండ్ విజయ్ కురాకుల గారు సార్ అని చెప్పి వాళ్ళని పరిచయం చేశాను. వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. అండ్ నేను రికమెండ్ చేసినందుకు 100% న్యాయం చేశారు ఇద్దరు కూడాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సేమ్ యూనిట్తో మళ్ళీ ఇంకో సినిమా చేయాలనే మేము యూనిట్ మెంబర్స్ కూడా ఒకసారి అనుకున్నాం. ఇంత మంచి అండ్ రాజ్ కృష్ణ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక మంచి పాటను మాకు చూపించారు. మీరు కూడా రావాలి సార్ స్టేజ్ మీదకి, రండి సార్. మా కొరియోగ్రాఫర్స్లో వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ అశోక్ గారు, స్క్రిప్ట్ అసోసియేట్, ఇలాగే ఎవరైనా టీమ్ రైటర్ అంకాలపు శ్రీనివాస్ గారు, అంకాలపు శ్రీనివాస్ గారు, రాజ్ కృష్ణ మాస్టర్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. మా మూవీకి ఇంకో ఘోరా మాస్టర్, మళ్ళీ కపిల్ మాస్టర్ ఇంకో ప్రొడక్షన్లో ఈరోజు కలిశారు సార్. ఇలా రాజ్ కృష్ణ మాస్టర్ మాకు చేశారు అంటే అవునా, తనకు అసిస్టెంట్గా చేశారని చెప్పి కపిల్ మాస్టర్ అన్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా సిన్సియర్ పర్సన్. ఆ డేట్స్ కూడా మ్యాక్సిమం మనకు మనకి అని కాదు, వాళ్ళని కన్విన్స్ చేసి ప్లీజ్ ఇలాగుంది అని చెప్పేసి మేము అడగని డేట్స్ కూడా, శ్రీనివాసరావు గారు మేము చెప్పని డేట్స్ కూడా ముందుగానే చెప్పని డేట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నమస్కార్ అండ్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మూవీ గురించి చెప్పాలంటే బేసికలీ బిహైండ్ ద మూవీ మా సార్ శ్రీనివాస్ సార్, ఇంకా సుధాకర్ సార్ కూడా, వీళ్ళిద్దరు అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా చూడడానికి కూడా సేమ్ ఉంటారు పర్సనాలిటీలో కూడా. అండ్ ద బిహేవియర్ ఇద్దరిది చాలా సాఫ్ట్. ఇంకా నేను ఒకటి నేర్చుకున్నా శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి, అది ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. సార్కి మేము నేను ఇంకా శరత్ మేము ఎప్పుడు కూడా ట్రై చేస్తుండే సార్కి కోపం ఇవ్వడానికి, ఏదైనా ఇలాంటి నాటీ థింగ్స్ చేస్తుండే, కానీ సార్కి ఎక్కడ కోపం రాలేదు. అండ్ వీ బేసికలీ వీ ఫెయిల్ డూయింగ్ దాట్. అండ్ ఐ హ్యావ్ లెర్న్ రియలీ అ లాట్ దట్ హౌ టు కంట్రోల్ ద ఎమోషన్స్ అండ్ హౌ టు కంట్రోల్ యువర్ యాంగర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా పెద్ద లెసన్ ఇచ్చారు. అండ్ చెప్పడానికి మా ప్రొడ్యూసర్ సార్ గురించి, హీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అంటే నాకు ఒక కూతురు లాగా, ఒక డాటర్ లాగా మొత్తం మూవీలో చూసుకున్నారు. అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ అగైన్ విత్ హిమ్, అది నేను చెప్పిన. అండ్ వచ్చినాక మా కోస్టార్ గురించి, బేసికలీ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలంటే, మేము స్టార్టింగ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే అండ్ హీ వాజ్ వెరీ ఫనీ డూయింగ్ ఇట్, అది నేను ఆల్రెడీ చెప్పిన అతనికి, కానీ నేను పక్కన వెళ్ళి నవ్వుకున్నాను. కానీ సెట్ పైన వచ్చినాక నాకే కాంప్లెక్స్ వచ్చేసింది, అది హీ వాజ్ లైక్ సో అమేజింగ్ ఆన్ ద సెట్. ఇంకా మీరు చూడొచ్చు అతను డాన్స్ ఎంత బాగా చేశారు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే, ఇది బేసికలీ ఒక నార్మల్ అంటే జరిగే థింగ్స్ ఒక భార్య బంధువు మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అది ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ బి గోయింగ్ త్రూ, కానీ మీరు చూస్తే మీరు నవ్వుకుంటారు. అంటే సిచ్యువేషన్స్ పైన ఎలా జరుగుతాయి, ఏమవుతుంది, ఎలాంటి క్యూట్ థింగ్స్ ఉంటాయి, ఎలాంటి టార్చర్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చూడొచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద 30+ ఆడియన్స్ ఆర్ సంథింగ్, ఇది కొత్త జనరేషన్ కోసం కూడా చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది యంగ్ జనరేషన్కి నచ్చుతాయి. మా గురువు గారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారాయణ రెడ్డి గారు ఎప్పుడు నాకు మాట చెప్తూ ఉండేవారు, నువ్వు ఎప్పుడైనా సినిమాల్లో అవకాశం దొరికితే సింగిల్ కార్డ్ రాసే ప్రయత్నం చేయి, తప్పకుండా నీ లోపల ఉన్నటువంటి అన్ని కోణాల్లో బహుముఖీనంగా నీ ప్రతిభ బయటికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. మేము చెంపు చిన్నత్యం యూనిట్ అంతా వెళ్ళి వారిని కలవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ రెండవ సినిమాకు కూడా నాతో 7 పాటలు రాసేటువంటి అవకాశం ఇచ్చారు. నిర్మాత గారు నాకు చాలా చాలా అంటే నా ప్రతిభ గీత రచయితగా నాకు ఇది ఒక మంచి పాఠంగా, మంచి ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది. అన్ని రకాల పాటలు రాయగల గీత రచయిత అని తెలిసింది. వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దర్శకుడు శ్రీనివాస్ రెట్టడి గారు చాలా సౌమ్యంగా ఉంటారని మనం అనుకుంటాం. దాదాపుగా 7 పాటలు రాయడానికి నన్ను 30 తిప్పట్లు పెట్టారు. దాదాపుగా ఒక్కొక్క పాటను 10 వెర్షన్స్ రాయించారు. కొత్త రిలీక్ రైటర్ ఎవరైతే వచ్చి రెట్టడి శ్రీనివాస్ గారి దగ్గర రాస్తారో వారు సినీ గేయ రచయితను వదిలేసి బయటికి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వ్యవసాయం ఏదో పని చేసుకుంటారు.